ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు కోట్లు గడించే రోజులు ఇవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ వారి కోసం ఎంతో కొంత వెనకేసుకోవడం నేటి రోజుల్లో సర్వసాధారణమైపోయింది అయితే అందరూ ఇలాగే ఉండరు ప్రజా జీవితానికి అంకితమైన నేతలు ఎంతో మంది కూడా ఉన్నారు అలాంటి కోవుకు చెందిన ప్రజాప్రతినిధి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజాబుజ్జి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు వరరామచంద్రపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామానికి చెందిన కుంజాబుజ్జి ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై వరుసగా మూడు సార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎనిమిది మంది సంతానంలో చివరి వాడైన తొలిసారి ఎన్నికల్లో నుంచి సిపిఎం తరఫున పోటీ చేసి గెలుపొందారు ఆయన స్వగ్రామంలో ఎకరాల పొలముండగా అది పోలవరం ప్రాజెక్టు కలవటంతో దీనికి లభించిన పరిహారంతో లక్ష అప్పులు తీర్చారు మిగతాది కుమార్లు తీసుకున్నారు ఉండటానికి సొంతిల్లు కూడా లేని ఈ మాజీ ఎమ్మెల్యే ఆయన భార్య లాలమ్మలు చెరో కుమార్తె వద్ద ఉంటూ కాలం వెలదీస్తున్నారు బొజ్జి తనకు వచ్చే పింఛన్ తోనే భద్రాచలం తన కుమార్తె మంగమ్మ వద్ద ఉంటున్నారు మచ్చలేని రాజకీయ నేతగా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ గిరిజనుల మనసులో బొజ్జి చిరస్థాయిగా నిలిచిపోయారు పాఠశాల ముఖం కూడా చూడని బొజ్జి పశువుల్ని కాస్తూ జనాల్ని చైతన్యపరిచే పాటలను నేర్చుకున్నారు ఈ క్రమంలో వీర తెలంగాణ విప్లవ పోరాటానికి ఆకర్షితులై తమ ఊరికి వచ్చిన ఆ దళానికి రోజు ఆహారం అందజేసేవారు కోయ భాషలోనూ పాటలు పాడి ఆదివాసులను చైతన్యపరిచి రైతు కూలీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పుచ్చలపల్లి సుందరయ్య పంపిణీ పెద్దబాల శిక్షను చదివి ఆకలింపు చేసుకోవటమే కాదు అల్లూరి సీతారామరాజు సమకాలికుడు సుంకర వెంకటదాసు వద్ద కేవలం ఐదు రోజులే రాత్రి బడిలో చదివారు స్కూల్ కి వెళ్లకుండానే నేర్చుకున్న విద్యా ఉద్యమంతోనే మేధావిగా మారారు తెలుగు చదవటం వచ్చినా తన పేరు మాత్రమే రాయగలరు ఇంగ్లీష్ లో సంతకం చేయటం నేర్చుకున్న అతనికి ఇప్పటికీ సొంత ఫోన్ లేదు తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బైలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వరరామచంద్రపురం సమితి అధ్యక్ష ఎన్నికల్లోనూ ఓడిపోయిన నిరాశ చెందలేదు ఆయన మంచితనం గురించి తెలిసిన చుట్టుపక్కల గ్రామాల జనం భవిష్యత్ లో గెలిపించుకుంటామని చెప్పి దాన్ని నిజం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భద్రాచలం నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జి అఖండ విజయం సాధించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లోనూ గెలుపొంది ఈ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డులకెక్కారు బొజ్జి లాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే భార్యతో కలిసి తునికాకు సేకరించి పూరిగుడిసెలో నివాసం ఉండేవారు గత ఏడాది భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఒంటరయ్యారు కుంజా బొజ్జి